సాంఖ్యాక ఈ అని కూడా అంటూ ఉంటాం. మన మనలో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కలెక్షన్ వాటిని ఇవి ఈ అంశాల వల్ల మనం కనుక్కోవడానికి ఎక్కువగా ఉంది. అంటే మనకి అనుకుందాం తీసుకుంటూ ఉంటారు, ఇవన్నిటిని గమనించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కువగా మనం స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దీంట్లో సిలబస్ లో ముఖ్యంగా నాలుగు విషయాల మీద గమనిస్తాం. విషయాల్లో మొదటి విషయం దీంట్లో మధ్యగతాలు అంటే దీంట్లో మధ్యమము ఒకటి వస్తుంది, ఇంకా మధ్యమము, మధ్యగతము, మూడోది బాహుళకము. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి, దీన్ని అర్థమెటిక్ మీడియన్ అంటాం. దీన్ని గమనించడానికి వాడుతూ ఉంటాం ఓ అనే పదాలు వాడుతాం. నాలుగిటి మీద ఆధారపడిలో ఈ సాంఖ్య అయితే ఈ మనం కలెక్ట్ చేసేటువంటి అంశాలని క్రమపద్ధతి ఒకటి, దాన్ని రా డేటా అంటాం, గ్రూప్ డేటా అంటాం. అంటే అపీకృత దీన్ని ఏమంటామంటే అపవర్గీకృత అంశాలు అంటూ ఉంటాం. గ్రూపుడు డేటా అని ఇంకోటి ఉంటుంది, గ్రూపుడు అంటే కాబట్టి రాడు. రెండు విషయాలు కొద్దిగా గమనించాల్సిన విషయం, ఏదైనా విషయానికి కృత దానికి అంక వర్గీకృత అంశం ఎలా కనుక్కుంటామో చూద్దాం. మధ్యమం అంటే సరాసరి. కాబట్టి వర్గీకృత దాంట్లో మొదటి దాంట్లో ఒకవేళ ఎక్స్ వన్ అండ్ సో ఆన్ అప్ టు అంశాలు అయినట్టయితే అర్థమెటిక్ మీన్ ఏమన్నా సిగ్మా ఐ ఎన్ అని రాస్తాం. ఎన్ సంఖ్య ఐ అనేటువంటిది ఒకటి నుంచి మొత్తం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఎన్ డివైడెడ్ ఇది కూడా డేటా ఉందనుకోండి. వర్గీకృత అంశాల్లో కూడా చేస్తూ ఉంటాం. ఊహ అంకమధ్యమం కనుక్కోవడం మామూలుగా అంకమధ్యమం కనుక్కో అంటే ఒక మధ్య విలువ అయినట్టయితే పౌనఃపున్యం అయినట్టయితే దానికి 0 to 10 to 20 ఇలా తీసుకుంటూ పోతే ఇది 15 25 ఉంటాయి పౌన ఇట్లా ఉన్నట్టయితే విషయాలకు వచ్చినప్పుడు మధ్యమాన్ని మనం ఏ రకంగా దీనికి సూత్రం ఏం రాస్తామంటే సిగ్ఫై ఎక్స్ఐ డివైడ్ సిగ్మా ఎఫ్ అని రాస్తాం. అంటే మొత్తం తరగతి యొక్క మధ్య విలువ ఒకవేళ ఇలా చేయ అంటే దీంట్లో వచ్చే మనుషుల యొక్క 21.5 ఉండరు కదా, ఇలా ఏం చేస్తామంటే ఈ పౌనఃపున్యాల్లో ఒక విలువను తీసుకొని అంక మధ్యమం అనుకుంటాం. దాని ఎజ్యూమ్డ్ మీన్ అంటూ ఉంటాం. దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ ప్లస్ ఎఫ్ ఇన్ ఎక్స్ మైనస్ అంక మధ్యమం ఎక్స్ మైనస్ బార్ అంటే మనం డివైడెడ్ బై ఫింటూ సిగ్మా ఎఫ్ అతి అంతరం అంటే హయ్యెస్ట్ విలువ నుంచి లోయెస్ట్ వచ్చేటువంటి దాన్ని తరగతి అంతరం ఎఫ్ డి డివైడ్ బై సిగ్మా ఎర్వల్ అని రాస్తూ ఉంటాం. ఇది ఈ ఎజ్యూమ్డ్ మీన్ అంక మధ్యమాన్ని కనుక ఆంతర్యం ఒకటే. ఒకవేళ కొన్ని ఖచ్చితమైన విలువ మనుషులు కానీ సమయంలో ఓటర్ల లెక్క ఇది తీసుకోవడం కష్టం అనుజనితమైనటువంటి విలువని తీసుకోవచ్చు ఏదైనా ఒక హయ్యెస్ట్ దాన్ని మనం ఊహించినటువంటి అంక మధ్యమము ఆల్రెడీ ఎక్స్ అనేటువంటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ అంక మధ్యమము కాబట్టి ఒక క్లాస్ ఇంటర్వల్ తో పని లేదు, తరగతి అంతరంతో ఈ సీని తీసేస్తాం. అప్పుడే ఏ ప్లస్ అప్పుగా మనం ఇలానే తీసుకుంటాం ఏ ఎఫ్ డి డివైడెడ్ బై కాబట్టి సీతో పని లేదు. కాబట్టి ఈ సూత్రానికి ఈ ఊహించినట్టుని ఈ రకంగా చేస్తాం డి డివైడెడ్ బై సిగ్మా. కాబట్టి ఏ చేసేటప్పుడు రెండవ వర్గీకృత వర్గీకృత మనకు వచ్చినటువంటి దాని ద్వారా వచ్చేటువంటి దీంట్లో అంక మధ్యమంలో మనం ఎక్స్ వంటిది కనుక అపవర్గీకృత అర్థమెటిక్ మీన్ అంక ఎక్స్ఐ డివైడ్ బై ఎన్ అని రాస్తాం, వర్గీకృత అంశాలను సిగ్మా ఎఫ్ అని రాస్తూ ఉంటాం. రెండో విషయం ఏంటంటే మధ్యగతము అని అంటే దాంట్లో ఆరోహణ రాస్తాం. ఉదాహరణ 5 7 ఇలా ఉన్నాయనుకుందాం, లేదా ఇంకొకటి కూడా ఏంటంటే క్రమ పద్ధతిలో రాద్దాం 2 5 10 ఉంది ఆరోహణ క్రమంలో రాసి దీంట్లోంచి కనుక ఈ సరి మనకి రెండు విషయాలు సరి సంఖ్య ఉన్నట్టు రెండు మధ్యగతాలు ఉంటాయి n+1 n+3 డివైడ్ ఎన్ అంటే మొత్తం అని కాబట్టి ఇంట్లోంచి వచ్చేటువంటిది ఎన్ ఒక 5 7 8 మొత్తం సరి సంఖ్యలు
దీంట్లో నుంచి రెండు ఇప్పుడు మొత్తంగా 6/2 అన్న మూడో అంశం అవ్వాలి. 1, 2, 3 ఇదే విధంగా 2+1 ఐటమ్ కూడా ఉంటుంది అవుతుంది. కానీ అంటే 7+5 డివైడ్ అవుతుంది 12 అవుతుంది. కాబట్టి పది సంఖ్య ఉన్నట్టయితే 8/2 1+1 ఐటమ్ అనేటువంటిది ఒకటి అవుతుంది. ఇలా లేకుండా సంఖ్య ఉందనుకుందాం, బేస్ సంఖ్య ఉన్నప్పుడు కనుక కనుక్కోవాలి అంటే ప్లస్ n/2 + 1/2 అన్న మొత్తం 6+6 ఉన్నాయి. 6 అంటే ఈ వస్తుంది అంటే 3+3 ఐటమ్ 5/2 అంటే మధ్యగతం అటువంటిది 7/2 కనుక మధ్యగతం అవుతుంది. ఇది ఒకవేళ ఇది కనుక చూద్దాం ఒక వచ్చినట్టయితే మనకు వచ్చేటువంటి ఉదాహరణకి 2, 5 ఉన్నాయి అనుకుందాం. బేస్ సంఖ్య ఉన్నప్పుడు మొత్తం 5 1/2 అంటే 3 మనకి మధ్యగతం ఉంటుంది. 2 అనేటువంటిది మధ్యగతం అవుతుంది. ఇది కనుక వర్గీకృత అంశం మధ్యగతం కనుక్కోవడం ఎలానో చూ ఇప్పుడు ఇందాక మనం చూసిన అంశాలకి మధ్య వర్గీకృత అంశం ఉదాహరణకి 10, 20, 30 to 40, 40 to 50 ఉందని ఇప్పుడు తరగతి అంతరం అన్నాం 3, 7 అంటే సంచిత పౌనఃపున్యం అనుకుంటాం 20/7 కూడా కనుక్కున్నాం. ఇలా ఈ పౌనఃపున్యంలో ఎక్కడ ఉందో చూస్తాం అనుకుంటాం 20 సంచిత పౌనఃపున్యం ఉన్నటువంటి విలువని అది కట్టడం జరుగుతుంది. మధ్యగతము L అంటే n/2 m/f అంటే L ఒక తరగతిలో 20 to 30 తరగతి ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి n అంటే మొత్తం 27 కాబట్టి 7/2 దీని సంచిత పౌనఃపున్యం బై మొత్తం విలువను ఎక్కువ తీసుకున్నాము ఇంటూ ఈ 20 to 30 తరగతి. కాబట్టి ఈ విధంగా మధ్యగత ఒక పౌనఃపున్యం నిన్న విలువని తీసుకొని మధ్యగతం ఏమవుతుందో కనుక్కోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం చూద్దాం అంటే దీన్ని ఇంగ్లీష్లో మోడ్ అంటే ఒక అన్ని అంశాలలో ఏదైతే పునరావృతం అవుతుంది పునరావృతం అయినటువంటి సంఖ్యని బాహుళకము అని అంటూ ఉంటాం. 2, 4, 4, 8 అనుకోండి అధిక భాగం అవుతూ వచ్చింది. ఎక్కువ సార్లు ఉంది కనుక ఏమంటామంటే 4 పునరావృతం అయ్యే సంఖ్యని బాహుళకము అని అంటాం. గమనించాల్సిన విషయం వర్గీకృత అంశాల్లో మనం ఏమవుతుంది ఇప్పుడు ఈ వర్గీకృతమైనట్టున్నట్టయితే ఫ్రీక్వెన్సీ 3/20, 20/30, 23/40, 43/54, 24/27 అంటే వచ్చినప్పుడు ఫార్ములా ఏమని రాస్తాం L(f0)/2f-) అంటే F2 క్లాస్ ఇంటర్వెల్ అని రాస్తాం. చెప్పాలంటే L+1 డివైడ్